अवसर काकीनाड रूरल एमएलए कुर्साल कन्नबाबु गारु अविनीतिलु ओकटि बयटिकि रावडं जरुगुतुंदि इदि आयन पतनानिकि మరో మిట్టని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కన్నబాబు గారు కన్నబాబు గారి తమ్ముడు ఆయన అనుచరుడు బాలాజీ గారు ఈ ముగ్గురు కూడా గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు చాలా మంచివాడు అనేసి రెండోసారి వచ్చినటువంటి ఉంగరం గుర్తు మీద చాలామంది చాలా మంచివాడు అనేసి ఓట్లు వేయడం జరిగింది దాని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేను చాలా ఫోకు అనేసి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను జాయిన్ చేయడం జరిగింది ఈ నెగ్గిన కాడి నుంచి కూడా ఈయన ఆ తమ్ముడు ఎవరైతే కళ్యాణ్ గారు ఉన్నారో కళ్యాణ్ కృష్ణ గారు ఆయన సినీ డైరెక్టర్ కూడా వదిలేసేసి అవినీతి అనేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకొని ప్రతిదీ కూడా ఈ కన్నబాబు గారిని వెనకాల పెట్టుకొని ఆపేస్తున్నాయి అంటే మంత్రిగా చేసే అనుభవం ఉంది కాబట్టి ఆపేస్తున్నాయి అంటే డిస్టిక్ ఆఫీసులంటే నాకు అటువంటి ఆఫీసులను కూడా దగ్గర పెట్టుకొని వీటికి ఏమి కావాలో ఎలా కావాలో అన్నీ మార్చుకుంటూ ఈ మధ్య భూదందాలు కూడా చేస్తాం జరిగింది భూదందా అంటే ఒకటి కాదు రెండు కాదు వందలాది భూలు చాలామంది రావడం లేదు బయటికి అవినీతికి మొదటి మెట్టి ఎవరంటే కన్నబాబు కన్నబాబు తమ్ముడు ఈ బాలాజీ ఈ ముగ్గురే ప్రతిదీ కూడా ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికే చెప్పే రోజులు ఇంకా ముందు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఇయ్యాక ఈ రోజు వచ్చినటువంటి డాక్టర్ కిరణ్ గారు కిరణ్ చౌదరి ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆత్మహత్యకి సంబంధించి ఈ రోజు పడ్డ 12 ఎకరాల భూమికి సంబంధించి ఎంత ఎంత దారుణం అంటే ఆ డాక్టర్ గారు ఎక్కడో రష్యాలో చదువుకున్నప్పుడు ఆయన చేసిన అప్పులకి ఆయన భూమి అమ్ముకుంటే ఆ భూమికి ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేసేసుకొని కొంత మాత్రమే డబ్బులు ఇచ్చి ఇంకా ఇవ్వడానికి డబ్బులకి ఇంటికి వెళ్తే నువ్వు వెళ్తావా ఇక్కడి నుంచి వెళ్ళవా తన్ని ఏమంటావా అన్నటువంటి ధోరణితో వాళ్ళు చేశారంటే ఎంత దారుణం చూడండి ఇటువంటి దారుణాలు ఏ ఒక్కరు కూడా చేయలేదు ఒక ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఎమ్మెల్యే తమ్ముడైనంత మాత్రాన ఇంత దారుణ ఒక డాక్టర్ని అయ్యో ఎంత ఎంత లైఫ్ ఉందండి ఆ డాక్టర్ కానీ ఆ డాక్టర్ ఒక ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత దారుణంగా ఈయన ప్రదర్శించారు చూడండి ఈయన బినామీలు ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ సినిమా సంబంధించిన పొద్దుస వెనకాల ఉన్నటువంటి క్యాప్ అంతా కూడా ఈయనకి చాలా బినామీలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఎవరో పచ్చిమేర పెద్దబాబు అంటున్నారో కళ్యాణ్ కృష్ణ గారు అంటున్నారు ఈ బాలాజీ గారు వీళ్ళ ముగ్గురే కాదు వీళ్ళ వెనకాల చాలామంది ఉన్నారు రానున్న రోజుల్లో వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి అది కూడా పెడతాను నేను ప్రస్తుతానికి ఈ డాక్టర్ గారికి ఏవైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని మనందరూ కూడా జనసేన పార్టీ తరపున మేమందరూ కూడా సంతాపం తెలియజేస్తూ అది వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చినా కానీ మా పార్టీ తరపున మేమందరూ మా నాయకుడు పంతం బాలా నానాజీ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా ముందుంటామని తెలియజేస్తాం.